For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. విద్వాంసులు ఎంతో మంది ఉండవచ్చు, కానీ సముచిత రీతిలో గురుస్థానాన్ని పొందగలిగిన వారు అరుదు. నిష్కల్మష హృదయం, నిర్మల స్వభావం, పరిపూర్ణ శిష్యవాత్సల్యం, నిరంతర గురుభక్తి ఇత్యాది సద్గుణ సంపత్తిని ప్రోది చేసుకున్నవారు మాత్రమే సద్గురువులవుతారు. గురు శిష్యుల అవినాభావ సంబంధములు కేవలం స్వానుభవైకవేద్యములు. ఈ రుచిని అనుభవించినవాడు ధన్యుడు, ముక్తుడు, అజేయుడు. గురుత్వమునకు ఉదాహరణగా అవతరించినవారు అస్మత్ గురువర్యులు. కేవలం అసంఖ్యాక శిష్యులను తయారు చేయటం కోసమే మా గురువర్యులు ఉద్భవించారనిపిస్తుంది. ఆ మహనీయ మధురమూర్తి సంగీత జగత్తుకు సద్గురుమూర్తి. వారి జీవిత చరిత్రము పరమ పవిత్రము, వారి కీర్తి ఆచంద్ర తారార్కము అని డాక్టర్ బాలమురళీకృష్ణ గారు నమస్సులర్పిస్తే, గురుదేవో భవ. మా అయ్యగారంటే సకల సద్గుణమూర్తులు. అయ్యగారి ఆదర్శప్రాయమైన నడవడిని శిరోధార్యంగా చేసుకుని జాతి మత కుల ప్రస్తావనలు లేకుండా అయ్యగారి ఒడిలో అందరం ఒకటిగా పెరిగాం. ఉదయం నుంచి శిష్యులను తీర్చిదిద్దుతూ ఎవరికి ఎలా చెబితే వస్తుందో అలా పాఠం చెబుతూ విసుగు విరామం లేకుండా జీవించినంతకాలం శిష్య సంతతి క్షేమాభివృద్ధికి పాటుపడ్డారు మా అయ్యగారు. రాగి పైసా మాత్రమైన శిష్యుల నుంచి ఆశించక ఒక సంగీత మహాయజ్ఞాన్ని నిర్వహించారు వారు. సంగీతరంగంలో ముఖ్యమైన స్థానాలను ఆక్రమించిన మేమందరం వారి యజ్ఞఫలాలను అనుభవిస్తున్నాం అంటూ నాదసుధార్ణవ అన్నవరపు రామస్వామిగారు తమ గురుభక్తిని ప్రకటించారు. అలా సద్గుణ సంపత్తితో సంగీత ప్రపంచంలో 5 దశాబ్దాలు నిర్విరామంగా శ్రమించి స్మితహితమిత భాషణంతో వినాదైన్యైన జీవనాన్ని గడిపి వారి గురువుగారు సుసర్లవారి ఆరాధనోత్సవాలు సద్భక్తితో నిర్వహిస్తూ 1951 జూలై 7వ తేదీ గురు ఆరాధనా సమయాన నిత్యానుష్ఠాన సహితంగా గురు ఆరాధనను పూర్తి చేసుకుని విజయవాడలో వారు వసించే గురుకుల భవనాన్ని దిగి కిందకు వచ్చి తూర్పు దిశగా సాష్టాంగ ప్రణామంగా ఒరిగి నాదబ్రహ్మ సాన్నిధ్యాన్ని పొందారు కారణజన్ములైన రామకృష్ణయ్య పంతులు గారు. ఆనాటి నుంచి ఈనాటిదాకా సంగీత ప్రపంచంలో సార్వభౌమత్వం సాధించుకున్నవారు ఒక్కరే, వారే సంకల్పసిద్ధులైన గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి నిర్విరామ నిస్వార్థ కృషి ఫలితంగా మాత్రమే ఆంధ్రదేశంలో త్యాగరాజ పరంపరానుగతమైన సంగీతం విశాల మార్గంలో విస్తరిల్లిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇది సత్యం, సత్యం, పునఃసత్యం. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.